श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्यै नमः, शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे एकदंतमुपास्महे। शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यांधकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शरदां। श्री गुरुभ्यो नमः। ఆధ్యాత్మ మకరందము అవధూత అనేటటువంటి ఛానల్ ద్వారా సూక్తి చంద్రిక అనేటటువంటి హెడ్డింగ్ తోటి అనేకమైనటువంటి పద్యములు నీతి శ్లోకములు యొక్క భావాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చాలా సంస్కృత శ్లోకాలు వాటి యొక్క భావాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్నింటిని తెలుసుకుందాం. మానవుని యొక్క ధర్మం ఏమిటి? అసలు ఏ ఏ ధర్మాలను మానవులు పాటించాలి? పాటిస్తే మానవ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది అని యాజ్ఞవల్క్య మహర్షి ఆయన యొక్క స్మృతిలో కొన్ని విషయాలు తెలియజేశారు. యాజ్ఞవల్క్యుడు సూర్యభగవాని యొక్క శిష్యుడు, సూర్యభగవానుడితో పాటుగా ఉండి విద్యలన్నీ నేర్చుకున్నటువంటి మహానుభావుడైన అటువంటి యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి సూక్తి మనుష్య అంటే యాజ్ఞవల్క్య స్మృతిలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మానవ ధర్మాలకు సంబంధించినవి. అహింస సత్యమస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ దమోదానం దయాశాంతి సర్వేషాం ధర్మ సంగ్రహ. అహింస సత్యం అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ దమః దానం దయా శాంతి. ఇవి అందరూ తెలుసుకుని ఆచరించవలసిన విషయాలు. అహింస చాలా ముఖ్యమైనది. గతంలో బుద్ధ భగవానుడు కూడా మనకి అహింసో పరమో ధర్మ అహింసో పరమో ధర్మ హింస చేయకుండా ఉండటమే చాలా గొప్ప ధర్మము అని ఆయన చెప్పారు. అంతకుముందు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని భగవానుడు అహింస చాలా గొప్పది అని చెప్పాడు. కానీ మన వేదాలలో స్మృతులలో మన వాళ్ళు కూడా అహింసకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు. యజ్ఞాల్లో కూడా హింస చేయడం మంచిది కాదు అనేటటువంటి భావాన్ని కూడా చివరికి వ్యక్తపరిచారు. దానికి వేరే పరిష్కార మార్గాలను కూడా సూచించి యజ్ఞయాగాదులు కూడా హింస లేకుండా నిర్వహించిన సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. అందుకని అహింస మానవుని యొక్క జీవనానికి శోభను కలిగిస్తుంది. ఈ అహింస అంటే కేవలము జంతువుల్ని చంపడం మానే అంటే జంతువుల్ని చంపడం ఒక హింసని, అది మానేయడం అహింసని అని అనుకుంటున్నాం. కానీ అది ఒక్కటే కాదు. హింసించుట అనేది అనేక రకాలుగా ఉంటుంది. మాటల ద్వారా హింసించవచ్చు, శారీరకముగా హింసించవచ్చు, అలాగే సంహరించి పశువుల్ని కానీ పక్షుల్ని కానీ మానవుల్ని కానీ హింసించవచ్చు. కాబట్టి హింస అనేది అనేక రకాలుగా జరుగుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి హింస లేకుండా ఉండటమే అహింస. అంటే ఎవరిని ఏ విధంగానూ బాధించకూడదు అని చెప్తున్నాడు. అలాగా హింసా జీవనాన్ని కొనసాగించాలి. రెండవది అత్యుత్తమమైనటువంటిది సత్యము.
సత్యాత్ పరాన్నాస్తి వ్రతం అన్నాడు. సత్యం కంటే మించిన వ్రతం లేదు. కాబట్టి సత్యవ్రతం చాలా గొప్పది. అంటే సత్యమే పలుకుట అనేటటువంటిది ఒక దీక్షగా పాటించి మనం దాన్ని అనుసరించడమే సత్యము. సత్య అహింస ఈ రెండింటి గురించి చెప్తూ సత్యము అన్ని ప్రాణులయందును మనం కూడా ఉండాలి. వాటితో కూడా సత్యమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండే ఉండాలి మనం. ఎందుకని మనం ఎలాగైతే కష్టాలకి సుఖాలకి అభిలషిస్తున్నామో అలాగే ప్రాణులు కూడా అవి కూడా సుఖాలని కావాలని కోరుకుంటాయి మనకు మళ్ళీ. కాబట్టి అటువంటి వాటి విషయంలో కూడా సమయానుకూలముగా ఆహారము అలాగే నేరము మొదలైన వాటిని వాటికి అందించడం, వాటికి ఉన్నటువంటి ధర్మాలను పాటించేలాగా వాటికి అవకాశం కల్పించటం అనేది కూడా మనం చెయ్యాలి. సత్యం ప్రకారము మనం చెయ్యాలి. యుగాలలో కూడా సత్యయుగము కృతయుగం. కాబట్టి సత్యయుగం కూడా ఒకటి చెప్పబడింది. ఆ యుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిచిందని కూడా మనం చెప్తున్నాం. కాబట్టి సత్యవాక్ పరిపాలన చేయడం అనేది చాలా కష్టం. ఆ సత్యయుగం దగ్గర నుంచి ఈ కలియుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మంలో మార్పులు వచ్చే సత్యంలో, అంటే సత్యం ఎప్పుడూ మారదు, ధర్మం అనేది మారుతుంది కానీ క్రమక్రమంగా ఆ సత్యాన్ని పాటించకపోవటం వలన ధర్మంలో కూడా మార్పులు వచ్చి లోపాలు కనపడుతూ ఉన్నాయి మనకి. సత్యవాక్ పరిపాలన చేయడం అంటే చాలా కష్టమైన విషయం. తను మన ధనాలకి చాలా హాని జరుగుతుంది సత్యాన్ని పరిపాలించాలి అంటే. ఇందుకు ప్రాచీన కాలంలో మనకి ఉదాహరణగా హరిశ్చంద్రుని యొక్క సత్యనిష్ట మనకి కనపడుతుంది. హరిశ్చంద్రుడు సత్యాన్ని పరిపాలించడంలో ఎంత కష్టపడ్డాడు అనేది భారతం ద్వారా కానీ లేకపోతే ఇతర నాటకముల ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు, సినిమాల ద్వారాను. అలాగే చరిత్రలో జరిగినటువంటి విషయం సజీవమైనటువంటిది, సత్యమైనది. కాబట్టి ఆయన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అనేటటువంటి పేరుతోటి అంతటా విజయాన్ని సాధించాడు. సత్యాన్ని పరిపాలించటం వల్ల విజయాన్ని సాధించి చరిత్రలో సత్య హరిశ్చంద్రుడిగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడే. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందాడే. అంతేకాదు షట్చక్రవర్తుల్లో ఒక చక్రవర్తిగా కూడా ఉన్నాడు. హరిశ్చంద్రో నలో రాజాపురుకుత్సపురూరవాహ కార్తవీర్య మొదలైనటువంటి చక్రవర్తుల్లో ఒక చక్రవర్తిగా, షట్చక్రవర్తుల్లో ఒక చక్రవర్తిగా కూడా పేరు సంపాదించుకున్నాడే. అలాగే ఈ సత్యాన్ని పరిపాలించడం వల్ల చాలా ఉపయోగం ఉందని మహాభారతంలో మరి నన్నయ్య భట్టారు గారు కూడా ఒక చోట దీన్ని రాయడం జరిగింది. దుష్యంత మహారాజు శకుంతల సంభాషణ జరిగినప్పుడు శకుంతల దుష్యంత మహారాజుకి తెలియజేస్తుంది, సత్యం యొక్క ప్రాధాన్యం తెలియజేస్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని అన్నయ్య గారు మనకు అందించారు. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సక్రతువతి మేలు, తక్రతు శతంబున కంటే సుతుండు మేలు, తస్వత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగం అని చెప్పింది ఆవిడ. ఆవిడ ద్వారా మనకు అన్నయ్య గారు తెలియజేశారు సూనృతము సత్యవాక్యము ఎంత గొప్పది అనేది చెప్పాడు ఆయన. నిజంగా ఒక 100 నూతులు తవ్వడం కంటే, బావులు ఏర్పాటు చేయడం కంటే, అలాగే ఒక 100 యజ్ఞములు చేయడం కంటే, 100 మంది కుమారులను కలిగి ఉండడం కంటే కూడా చాలా గొప్పది సత్యవాక్యము అని అక్కడ చెప్పారు. కాబట్టి మనకి మానవ ధర్మాలలో రెండవదైనటువంటి సత్యాన్ని దానికి అంత ప్రాధాన్యం ఇచ్చి మనం కూడా సత్యవంతులు అవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. మూడవది అస్తేయము. అస్తేయము అంటే నిజానికి దొంగతనం చేయడం. పేదరికం దొంగతనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, కానీ నిగ్రహంతో ఉండడం అనేది చాలా మంచిది. దొంగతనం చేస్తే నరకానికి వెళ్ళవలసి వస్తుంది, కాబట్టి నరకాన్ని కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎంత పేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా దొంగతనం చేయకుండా ఉన్నదానితో తృప్తి చెందడం అనేది సామాజికమైన వ్యక్తిత్వ పరంగా కూడా గౌరవాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసిన వాడికి ఈవేళ మనం చూస్తున్నాం చాలా శిక్షలు అనుభవిస్తున్నాడు. అలాగే ఇహ పరలోకాలలో ఏ విధమైనటువంటి సుఖాన్ని పొందలేడు. తాత్కాలిక సుఖం పొందుతున్నానని భ్రమించినా
అది భ్రమమాత్రంగానే ఉంటుంది. మనం నమ్మినటువంటి నరకానికి వెళ్ళినప్పుడు ఆ నరకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. అందుకని అది కూడా మానవ ధర్మాలలో దొంగతనం చేయకుండా ఉండడం అనేది కూడా చాలా గొప్పది. తర్వాతది శౌచం. ఇవాళ చూడండి, మనం చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ శౌచం అనేటటువంటి గుణాన్ని కలిగి ఉండకపోవటం వలన. ఇవాళ మనకి వ్యాధులు వస్తున్నాయి, వ్యాధులు వచ్చి మరణించేటటువంటి పరిస్థితులు కూడా కరోనా లాంటివి వస్తున్నాయి. తర్వాత ఇంకా రకరకాల వ్యాధులు రావడానికి కారణం ఈ శౌచం అనేటటువంటి దానిని పాటించకూడదు, శుచిత్వము కలిగి ఉండుట. ఈ శుచిత్వం అనేటటువంటిది మనం నివసించేటటువంటి ప్రాంతాలలోనే కాదు, మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలోనూ అలాగే కొనేటటువంటి ద్రవ్యాలలోనూ అన్నింటిలోనూ కూడా శుచిత్వము కలిగి ఉండాలి, శౌచం. ఈ శౌచం లేకపోతే చాలా అనారోగ్యాలు పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మరొక గుణము ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము బాహ్యము ఆంతరంగికము అని రెండు ఉంటాయి. ఆంతరంగికంగా ఉండేటటువంటి మనస్సుని నిగ్రహించుకోవడమే ధమం. మరి బయట బాహ్యంగా కనిపించేటటువంటి ఇంద్రియ నిగ్రహాలని శమము. కాబట్టి శమధమోదులు కలిగి ఉండాలి. మొత్తానికి ఏదైనా మానసికంగాను శారీరకంగాను మనకున్నటువంటి పంచేంద్రియోన్మాదాన్ని వదులుకొని ఉండటమే ఇంద్రియ నిగ్రహం. ఏది కనపడితే అది మనకి కావాలని, ఎదుటివాడి కంటే అధికంగా మనం ఉండాలని, మనం మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రయత్నించడం అనేదే ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోవడం. వారెవరో తింటున్నారో మనం తిందామని, వారెవరో చేస్తున్నారో మనం చేద్దామని అని అనుకోకుండా మన ఇంద్రియాలని మనం అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలని, ఇంద్రియార్థాలను కూడా అదుపులో ఉంచుకోవాలి అని కృష్ణుడు కూడా చెప్పాడు. తర్వాత ఇది అందరికీ ముఖ్యమైనటువంటిది దానము. దాన గుణం కలిగి ఉండాలి. ఈ దానం గురించి ఇంతకుముందు ఎపిసోడ్స్లో చాలాసార్లు చెప్పాం. అర్థస్య ప్రయోజనం కిమ్ అని అడిగినప్పుడు ధనం ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, మొదటిది దానము చేయుటయే అత్యంతోపయుక్తమైనటువంటి ప్రయోజనం. అది మన ప్రాచీనులు వారి దగ్గర ఉండేటటువంటి ధనాన్ని, అంటే కేవలం రూపాయలు మాత్రమే కాదు, విద్యాధనం, శ్రమధనం, వీటినన్నింటినీ కూడా ఖర్చు పెట్టి ఇతరుల కోసాన్ని వారు కృషి చేశారు. మనం కూడా దానం చేసేటప్పుడు వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటటువంటిది దానం. కాబట్టి అటువంటి దానం చేయాలి. దానం చేస్తే మనకు కూడా దానము వలన సుఖం వస్తుంది, అలాగే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఉన్నత కుటుంబాల్లో జన్మించేటటువంటి అవకాశం కూడా ఈ దానము చేయటం వలననే జరుగుతుంది. దానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి దానం చేసినటువంటి మహానుభావులు ఎందరో మనకి కనబడుతూ ఉంటారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వాళ్ళలో రంతిదేవుడు. ఆయన దగ్గర కేవలం 40 రోజులు ఉపవాసానంతరం లభించినటువంటి ఆహార పానీయాలని రెంటినీ కూడా వచ్చి అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చాడు ఆయన. తర్వాత దేవతలు ప్రత్యక్షమయ్యి ఆయన కావాల్సిన వరాలు ఇచ్చారనుకోండి. అంటే మనం దానం అనేటటువంటి దాని యొక్క వైశిష్ట్యాన్ని ఆ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత గుణము దయా. దయ కలిగి ఉండాలి. దయగల హృదయమే భగవన్ నిలయము అని చెప్పబడింది. దయ ఉన్నట్లయితే అన్ని ప్రాణులను సమానంగా చూడగలుగుతాం, అందరికీ కూడా మనకున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని కూడా పంచి మనం దయ చూపించగలుగుతాం. కేవలము మానవులందు మాత్రమే కాకుండా ప్రాణులన్నిటి ఎందులో కూడా దయ కలిగి ఉండాలి. అందుకని అశోక చక్రవర్తి మరి ఆ రోజుల్లో చక్కగా దారిమడ వెళ్ళేటటువంటి వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి వీలయ్యేలాగా బావులు ఏర్పాటు చేశారు ఆయన. అలాగే పశువులకు హాస్పిటల్స్ మొదలైనవి కూడా ఏర్పాటు చేశాడు ఆయన. మానవులకే కాకుండా పశువులకు కూడా వ్యాధులు వస్తాయి, వాటిని కూడా తగ్గించడం కోసమని. ఇలాగా కొంతమంది ఈ దయాగుణం చేత రాణించినటువంటి వాడు ఉన్నారు. ఇందులో దయావీరులు ఉంటారు, రకరకాలు. దయాగుణం కూడా అనేక రకాలుగా చెప్పబడింది. కాబట్టి అటువంటి దయ కలిగి ఉండాలి. ఇన్ని గుణాలు ఉన్న తర్వాత అసలైన గుణం, నేను చాలా గొప్ప దయ కలిగిన వాడిని, లేదా నేను గొప్ప దానం చేస్తున్నానని కానీ, నేనే సత్యవాత్ పరిపాలకుడు అనేటటువంటి భావం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండటమే తర్వాతగా చెప్పబడేటటువంటి శాంతి గుణము. శాంతి, శాంతిగా ఉండడం, ఎటువంటి అలజడలు వచ్చినా ఏ విధమైనటువంటి కలతలు చెందకుండా
శాంతముగా ఉండడం. శాంతముగా ఉన్నవాడికి సుఖము దానంతటదే లభిస్తుంది. కాబట్టి మానవ ధర్మాల గురించి చెప్తూ ఇన్ని గుణాలు కూడా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ గుణాలు మనం సర్వేషాం ధర్మ సంగ్రహ ధర్మబద్ధంగా వీటిని అన్నింటినీ స్వీకరించాలి. అందరికీ ఈ గుణాలు ఉండాలి, అందరూ ధర్మబద్ధులై ఉండాలి. ధర్మం మనల్ని నడుపుతూ ఉంటుంది. ఎతో ధర్మ తతో జయమని చెప్పబడింది. ధర్మం ఎక్కడుంటే అక్కడే జయం కలుగుతుంది. అందుకనే కృష్ణ పరమాత్ముడు ధర్మబద్ధులైనటువంటి పాండవుల వైపు ఉండి వాళ్ళకి విజయాన్ని కలిగించాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈ గుణాలతో పాటు ధర్మగుణాన్ని కూడా కలిగి ధర్మ రక్షితమైనటువంటి ఈ భూమిలో మంచి పేరు ప్రఖ్యాతులు మనం కూడా సంపాదిద్దాం. ధర్మో రక్షతి రక్షిత, కాబట్టి ధర్మాన్ని కాపాడదాం. అందరూ కూడా మరి మా ఈ ఛానల్ నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ పక్కనుండేటువంటి గంటని చక్కగా మోగించి మీ ఆమోదాన్ని మాకు తెలియజేస్తారని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి.